పెట్టారు కాపీ కొట్టి నేను చెప్పిన 2000 రూపాయల్ని ఎన్నికలకు 2 నెలల ముందు నువ్వు ప్రవేశపెట్టినా ప్రజలు నిన్ను అంగీకరించలేదు అది నువ్వు ఎన్నికల తాయిలుగా ఇచ్చావని ప్రజలు గుర్తించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2000 ను 3000 చేస్తానన్నా కాబట్టి 2250 రూపాయలు ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి 2500 రూపాయలు ఆ పై వచ్చే సంవత్సరానికి 2750 రూపాయలు ఆ పై వచ్చే సంవత్సరానికి 3000 రూపాయలని ఖచ్చితంగా చేయబోతున్నాడని ప్రజలు నమ్ముతున్నారు ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీరేమో అత్తదారులైన ముఖ్యమంత్రి అబద్ధాలతో అయిన ముఖ్యమంత్రి వెన్నుపడితో అయిన ముఖ్యమంత్రి ఎవరోతో ఆసరాలైన ముఖ్యమంత్రి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం కృషితో పట్టుదలతో ఈ ప్రజల్ని నమ్ముకొని ఆ ప్రజల్లో మమేకమై కాలికి బలపం కట్టుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యలకు వెళ్ళారు ప్రజల గుండెల్లోకి వెళ్ళారు అలనాడు వైఎస్ఆర్ ఎంత తీక్షణంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయి చిష్ట వేసుకుని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వంద తరాలకు సరిపడేంత ప్రేమని జన హృదయ నేతగా ఎదిగారు అది మీకు చూసి అక్కసు మీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రోజైనా ప్రజలను ఆకట్టుకునే పథకం ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మీరు చెప్పండి మేము ఆనందపడతాం ఈ రోజున పథకాల పరంపర అమ్మఒడి లాంటి పేదలకు విద్యనిచ్చే కార్యక్రమయ్యా నువ్వు విద్యను అమ్మావు విద్యను అమ్ముకునే వాళ్ళతో జట్టి కట్టావు విద్యను అమ్ముకునే వాళ్ళు మంత్రి పదవులు తెచ్చుకున్నావు విద్యని వ్యాపారం చేసి ప్రజల ఆ చిన్నపిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి వ్యాపారవేత్తలు ఈ రాజకీయ పార్టీలో పెట్టుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతో కైతక్కలాడారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి అమ్మఒడి లాంటి బృహత్తరమైన ఒక కార్యక్రమం గ్రామాల్లో ప్రజల్లోకి ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలోకి వెళ్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రేమను చూపిస్తాడని వాళ్ళు ఆశించిన కానీ అమితమైన ప్రేమ ఏ ఒక్క వీధిలో ఏ ఒక్క ఎస్సీ వాడు ఏ ఒక్క బీసీ పిల్లగాడు బడికి పోకుండా ఉండాలనే కార్యక్రమం అందుకే ఆ తల్లికి 15000 రూపాయలను రేపు 2020 జనవరి 26 తారీఖు నాడు అకౌంట్ లో పడబోతుంది అవన్నీ చూస్తే నీకు భయం ఇక ఎక్కడ నీకు స్థానం ఉండదోనని అది లేదని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఏదో ఒక విధంగా మళ్ళీ దూరాలనే కుయుక్తి నీకు అవకాశం లేదు చంద్రబాబు నాయుడు మీ పని అయిపోయింది మీ పని పూర్తిగా అయిపోయింది ఏ రోజైతే లోకేష్ మంగళగిరిలో నువ్వు గెలిపించుకోలేకపోయావో ఏ రోజైతే 2 లక్షల మంది నీ కుమారుని తిరస్కరించారో ఆ రోజే నువ్వు నీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయిన విషయం నీకు తెలుసు నీ కుమారుడికి తెలుసు నీ అనుంగులకు తెలుసు నీ పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ తెలుసు అందుకే పెద్దలందరూ దారులు పెట్టుకుంటున్నారు నేను వదిలిపెట్టడానికి ఎంత త్వరగా వెళితే ఈ దరిద్రాన్ని అంత తరచుగా వదులుకోవచ్చు మేము అడుగుతున్నాం నువ్వు నిజంగానే రాజకీయ అనుభవం కలిగిన పండితుడు అయితే మేధావు అయితే ఒక్క 10 కారణాలు ఈ రోజు నువ్వు విశ్లేషించుకోలేకపోయావు ఎందుకు ఓటమి జరిగిందో ఎందుకు ప్రజలు నేను తిరస్కరించానో ఎందుకు నేను వద్దనుకుంటున్నారో ఎందుకు కాదనుకున్నారో ఎందుకు లోకేష్ ఓడిపోయాడో ఎందుకు 23 సీట్లే వచ్చినాయో ఇప్పటి వరకు నీ దగ్గర విశ్లేషణ లేదు కారణాలు లేవు మాటలేదు ప్రజలకు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెప్పలేదు ఇంకా పైగా ముఖాయింపు మాటలు నీ మీ వాళ్ళని కూర్చోబెట్టుకుని అసలు మనం ఓడిపోవడానికి కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటాడు మమ్మల్ని అడిగిన మీ జీవితం నీ జన్మ కంపెనీ కారణం నీ ఇసుక దోపిడీ కారణం నీ అవినీతి కారణం రాజధాని కడతానని పెచ్చ చెట్లు మలిపించిన కారణం పోలవరంలో వేలకు వేల కోట్ల రూపాయలు దోచుకున్న కారణం రైతుకు రుణమాఫీ చేస్తారని ద్రోహం చేసిన కారణం మహిళలకు రుణమాఫీ చేస్తారని ద్రోహం చేసిన కారణం విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకపోయిన కారణం నిరుద్యోగ గుర్తిస్తారని ఇవ్వలేకపోయిన కారణం ఇవన్నీ కారణాలయ్యా ఇలా చెబితే నేను గంటల కొద్దిని నీ ఓటమికి కారణాలను కొన్ని వేలు చెప్పగలుగుతావు అయినా నువ్వు ఒప్పుకోలేవు అహంభావం దేశంలోనే నేనే పెద్ద నాయకుడని నాకన్నా మించిన వాడు లేడని నువ్వు నేను విపరీతమైన అహంకార పూరితమైన వ్యవహార శైలి వెళ్ళావు కాబట్టి 45 ఏళ్ల కుర్రాడు పుట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడతారో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక దిక్కు దోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు దోచుకున్న 7 లక్షల కోట్ల రూపాయలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ఖజానాకి పంపమని చెప్పి కోరుతాను నీకు సిగ్గు రావాలి అన్ని వందలను దోచుకున్నావు నీ తాబేదారులు అన్ని ప్రతి జిల్లాలో పెట్టుకొని ఇసుక రీచ్ల ద్వారా మైనింగ్ వ్యవస్థ ద్వారా
గ్రానైట్ ఇండస్ట్రీ ద్వారా ప్రతి చోట నీకు వేగులు ఉన్నారు. దారి దొప్పిడి దొంగలు, దొంగల ముఠ సభ్యులు, గజ దొంగలని రాష్ట్రం అంతా పెట్టుకుని ఏజెంట్ల రూపంలో ఒక కార్పొరేట్ వ్యవస్థ నడిపాను. నువ్వు రాజకీయ నాయకుడివా? రాజకీయ నాయకుడికి జాలి, దయ, ప్రేమ, ఈ రాష్ట్ర ప్రజల పట్ల అవిభావమైన అవిభాజ్యమైనటువంటి ప్రేమ ఉంటుందయ్యా. ఏ ఒక్క రోజా నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల కానీ రైతన్నుల పట్ల కానీ ఒక్క ప్రేమను చూపించావని చెప్పబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతులను దారుణంగా మోసం చేస్తే ఈ రోజున రైతుల కోసం రైతు భరోసా పథకం 5,000 కోట్ల రూపాయలు దిగుతున్నాడు. ఇక్కడికి ఎక్కడ నీ స్థానం? సంవత్సరం ముందుగానే వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి నిధిని 12,500 రూపాయలను ప్రత్యక్షంగా అకౌంట్ లో పడబోతుంది. మా ఒక్క సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోనే 45,000 మంది రైతన్నలకు రేపు సరిగ్గా 12 గంటల లోపల 12,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడినప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు ఎక్కడుంటాడు, లోకేష్ బాబు ఎక్కడుంటాడు, నీ తాబేదారులు ఎక్కడుంటారు, నీ రాజకీయ పార్టీ ఎక్కడుంటుందని చెప్పి అడుగుతున్నా. అందుకనే యువకులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు అన్ని వర్గాలకు పూర్తిమైన న్యాయం, సంపూర్ణమైన న్యాయం, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. కాబట్టి నీకు భయం, నీకు అక్కస్సు, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులోకి లాగాలి. ఆయన ఏదో మాటలతో ఇబ్బంది పెట్టాలని రివర్స్ టెండరింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు 2 రివర్స్ టెండరింగ్లో చూపిస్తే అది నీ కళ్ళ కనపడదు. దాని గురించి ఒప్పుకో. ఆ 1,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కని, అది మా పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన డబ్బులని మేము నెత్తి నువ్వు కొట్టుకుంటే ఆ రోజున నువ్వు ఆకాశం వ్యవహరించు. నీ తాగేదారులకి ఆ కాంట్రాక్ట్ పనులను అప్పచెప్పడం కోసం ఉన్న కాంట్రాక్టులను మార్చమని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేశావు. గడ్కారి దగ్గరికి వెళ్ళిన మాట నిజం కాదా? ఆ కాంట్రాక్టును మార్చమని మార్చమని నువ్వు తిరిగి మాట నిజం కాదా? నీకు నచ్చిన కాంట్రాక్టుతో ముందుగా ఒప్పందం చేసుకుని దాన్ని అంచెలంచెలుగా పెంచి 55,000 కోట్ల రూపాయలను మీరు పెంచుకుంటా పెంచుకుంటా పోయి ఈ రోజున ఆ పోలవరం గురించి మళ్ళీ మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా. ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఆగలేరు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రవేశపెట్టిన వాడు, దాన్ని పట్టుకున్నవాడు, దాన్ని ప్రేమించిన వారు, ఆ వరాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పాలనుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు తలపెట్టిన ఆ ప్రోత్సాహ కార్యక్రమం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెబుతుంది. మీడియా సోదరులారా, పోలవరం తప్పనిసరిగా ఓపెన్ అవుతుంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ స్థానం మీద ఈ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. దానిలో ఏ మాత్రం డోకా లేదు. మీలాగా నాటకాలు ఆడలేదు, నాటకాలు ఆట వారు వింటామంటా రాదు. చెప్పిన మాట కోసం ఎంతకైనా పోతాడు, ఎవరితోనైనా కొట్లాడతాడు, ఇచ్చిన మాటను ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ధనానికి నేను బాధ్యుడని చెప్పాడు. ఈ రోజున ఆ ట్రస్టీగా, ఆ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఒక్క పైసా కూడా వృద్ధా కాలేకుండా విలువ కలిగిన పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని నీకు చేతనైతే అభినందించు. చేత కాలు చేతులు ముంచుకొని ఇంట్లో కూర్చోమని, మనవాడితో ఆడుకోమని, మనవాడితో కాలక్షేపం చేసుకోమని, మనవాడితో ఆ తీర్థయాత్రలను చేసి నీకు కలిగిన పాపాలన్నింటినీ కడుక్కోమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. వదిలే ఆ నదులు కూడా మళ్ళీ నువ్వు వెళ్ళి కనుక మునిగితే ఆ నదులు కూడా అపవిత్రమయ్యే అవకాశం ఉంది. దయచేసి గంగానదిలో మునిగితే పవిత్రులు అవుతారు. చంద్రబాబు నాయుడు కనుక ఆ గంగానదిలో మునిగొస్తే ఆ గంగానది కూడా అపవిత్రం అవుతుంది. ఏ మాత్రం డోకాలేదని సమయం ఈ సందర్భంలో చెప్తూ మీ ద్వారా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు తాబేదారులకి, చంద్రబాబు నాయుడు ఆయామో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెబుతున్నాం, మీరందరూ ఈ అభివృద్ధికి, ఈ సంక్షేమానికి, ఈ న్యాయమైన పరిపాలనకు, ఈ ధర్మమైన పరిపాలనకు, ఈ ఎస్సీ బీసీ మైనార్టీ పక్షపాత పరిపాలనకు మీరు సహకరించమని చెప్పేట్టు సహకరించండి. సహకరించలేకపోతే మౌనంగా చూడండి. ఈ రోజున ప్రేమిత్తున్నారా, మీడియా సోదరులారా, గుండె మీద చేసుకుని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వారి నాయకత్వం కింద పనిచేస్తున్న కార్యకర్తలు గుండె మీద చేసుకునే గ్రామంలో ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. ఎందుకో తెలుసా? ఎస్సీ
ఎస్సీ మైనార్టీలకు సామాజిక న్యాయం అంటే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజలకు ఆర్థిక సామాజిక న్యాయం జరుగుతుంది. జలాశయాలు నిండిపోయింది, నదులు నిండిపోయింది, మీరు రాండి గ్రామాలను మీరు చూపిస్తారు. పచ్చని పైర్లు వచ్చేసినాయి, పశువులకు మంచినీళ్ళు వచ్చినాయి, పేద ప్రజలకు మంచినీళ్ళు వచ్చినాయి. గ్రామాలలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్వెల్స్ అన్ని పనిచేస్తున్నాయా మీ పంపలేక? మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకు అర్థమై చదవటం లేదు. మీ భాష ఏంటో, మీ వ్యంగ్యమైనటువంటి ఆ చాతుర్యం ఏంటో మాకు అర్థం కాక మీ మీడియా పెట్టి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరు ఖాళీగా లేరయ్యా మీ మాటలు నమ్మటానికి? రైతన్నలు బిజీగా ఉన్నారు వ్యవసాయంలో. రైతన్నలందరూ వ్యవసాయాన్ని ఖాళీ భుజం మీద దుక్కి నిలటానికి బయలుదేరారు. ఈ రైతు భరోసా పథకంతో భరోసా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉన్నాడని నవ్వుతున్నారయ్యా, అది చూసి ఆనందపడండి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, కావలసినంత నీరు వచ్చింది, బ్రహ్మాండంగా పంటలు పండిపోతున్నాయి, పండిన పంటలకు గిట్టుబాటు ధర చక్రమంగా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే రైతు మిషన్ కార్యక్రమం మీటింగ్ జరుగుతుంది, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఈ క్షణమే, ఈ సీజన్ మొదట్లోనే రాబోయే పంట దిగుబడికి ఎంత వెల చెల్లించాలో నిర్ణయం జరగబోతుంది. అలాంటి వాటిని ఆహ్వానించమని, సహకరించమని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీరు రాంటి రోజున మీ మీడియా సోదరుల సమక్షంలో మేము అడుగుతున్నాం. రేపు 12 గంటల లోపల పడబోయే 12,500 రూపాయల రైతు భరోసా పథకం కింద రాబోయే డబ్బులలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో మేము లెక్క చెబుతాం, మేము లెక్క చెబుతాం. అలా ఇవ్వటం మీ చేతనైద్దా? మీరు పని కట్టుకొని మీ పరిపాలనలో అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వీధిలో ఉన్నారు, వైపరేశారంటే ఆ వీధులకి మీరు రోడ్లు అయినా మరి కాలంలో కట్ల మంచినీళ్ళు ఇవ్వలేదు. దారుణంగా అవమానపరిచారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల వరకే రాజకీయాలు అన్నాడు, ఎన్నికలు అయిపోయినది రాష్ట్ర ప్రజలందరూ నావాళ్ళే అన్నాడు, ఆ ఇచ్చేటువంటి ఫలాలు పార్టీలకు అతీతంగా ఇవ్వమన్నాడు, గ్రామ వాలంటీర్స్ తో ప్రతి ఇంటికి తిప్పాడు, ప్రతి ఇంటిలో సమాచారం సేకరించాడు. అది తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సిపిఐ, సిపిఎం, ఇదంతా అనవసరం. వాళ్ళకు అర్హత ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, ఇంటి స్థలం ఉందా లేదా, పేదవాడా కాదా, పెన్షన్ వస్తుందా రావట్లేదా, రేషన్ షాప్ ఉందా లేదా, అదే ముఖ్యమే. కానీ అతని కులం కానీ, పార్టీ కానీ, రాజకీయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధం లేదని, ఇది ప్రజల యొక్క పరిపాలనని, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని ఆయన నమ్మారు. మేము అది అవలంబిస్తున్నా, దాన్ని గ్రామాల్లో విస్తృతంగా తీసుకెళ్తామని మీ ద్వారా చెబుతూ రైతులకు, రైతు కూలీలకు, ఉద్యోగస్తులకు, ఆటో ఓడలకు జరుగుతున్న న్యాయాన్ని చూసి, మహిళలకు జరుగుతున్న న్యాయాన్ని చూసి సంతోషపడమని, దయచేసి కుళ్ళుతో, కుట్రతో రాష్ట్రాన్ని ఏడిపించొద్దని, మీ భావాలతో, మీ మాటలతో మమ్మల్ని అవమానపరచొద్దని, ఇతర రాష్ట్రాల ముందు దమ్ముగా, ధైర్యంగా, గుండె ధైర్యంతో నిలబడతని ఆంధ్రరాష్ట్ర ప్రజానీకానికి, చితికిపోయిన ప్రజానీకానికి, అవమానపరచబడ్డ ప్రజానీకానికి అంటే సంతోషపడమని మీ ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.